వెల్కమ్ టు దేశీ ప్లాజా వ్యూయర్స్ అండ్ మాస్తీ టైమ్ లిస్నర్స్. ఇవాళ మనం బొప్పన చంద్రశేఖర్ నిర్మాతగా మరియు ప్రజిత్ దర్శకులుగా వ్యవహరించిన మేడ మీద అబ్బాయి చిత్రం గురించి మాట్లాడుకుందాం. ఈ చిత్రం హీరో హీరోయిన్స్గా అల్లరి నరేష్ మరియు నిఖిల విమల్లో నటించారు. రాజేంద్ర ప్రసాద్ కామెడియన్ హీరోగా రిటైర్ అయిన తర్వాత మన తెలుగు వాళ్ళకి నేనున్నానంటూ ఆ లోటుని కొంతైనా తీర్చగలనంటూ మనకి పరిచయమైన వ్యక్తి అల్లరి నరేష్. 4 సంవత్సరాల క్రితం వరకు ఈయన చిత్రాలు మినిమం గ్యారంటీ చిత్రాలలాగా ఉండేవి, కానీ ఈ మధ్య అంతగా ప్రజాదరణ పొందట్లేదు. మరి ఈ వారం విడుదలైన మేడ మీద అబ్బాయి చిత్రం ఆయన గత చిత్రాలలాగా ప్రజాదరణ పొందుతుందా లేదా అనే విషయాన్ని ఇవాళ్టి మన విశ్లేషణ కార్యక్రమంలో తెలుసుకుందాం. ఇది వరు వడుక్కన్ సెల్ఫీ అనే మలయాళ చిత్రానికి రీమేక్. ఇక కథ విషయంలోకి వెళితే, అల్లరి నరేష్ ఇంజనీరింగ్ పూర్తి చేసి, ఇక్కడ పూర్తి చేసి అంటే పాస్ అయ్యి కాదండి, 24 సబ్జెక్ట్స్ కూడా ఫెయిల్ అయ్యి ఇంటికి వస్తాడు. ఒకరోజు వాళ్ళ పక్కింట్లోకి ఒక అమ్మాయి అద్దెకు వస్తుంది. ఆ అమ్మాయిని చూసి మనసు పడి ప్రేమిస్తాడు. ఆ అమ్మాయిని ఊహించుకుంటూ షార్ట్ ఫిలిం సబ్జెక్ట్ ఒకటి తయారు చేసుకుని వాళ్ళ స్నేహితుల సహాయంతో ఆ షార్ట్ ఫిలిం షూటింగ్ కంప్లీట్ చేసి ఫైనల్ కాపీని కూడా తయారు చేస్తాడు. అదే స్నేహితుల నిర్లక్ష్యం వలన ఆ షార్ట్ ఫిలిం ఫైనల్ కాపీ కాస్త చెరువు నీటిలో కొట్టుకుపోతుంది. దానితో బాగా నిరుత్సాహానికి లోనై తాను ఎలాగైనా దర్శకుడిని కావాలని రాత్రికి రాత్రే ఇంటి నుంచి హైదరాబాద్కి ట్రైన్లో బయలుదేరతాడు. అదే ట్రైన్లో వాళ్ళ పక్కింటి అమ్మాయి కూడా ఇంటర్వ్యూ కోసమని హైదరాబాద్ బయలుదేరుతుంది. మన అల్లరి నరేష్ ఆ పక్కింటి అమ్మాయికి తెలియకుండా సెల్ఫీ దిగి వాళ్ళ ఫ్రెండ్కి పంపిస్తాడు. కట్ చేస్తే మార్నింగ్ ట్రైన్ హైదరాబాద్ వచ్చేస్తుంది. మన హీరో దర్శకుడు అవుదో అనే ప్రయత్నాలు మొదలుపెట్టి ఒక్కరోజులోనే అలసిపోయి ఊరికి తిరిగి వచ్చేస్తాడు. ఇక్కడ ఊర్లో అందరూ అల్లరి నరేష్ మరియు ఆ పక్కింటమ్మాయి కలిసి లేచిపోయారని గొడవ గొడవ చేస్తూ ఉంటారు. ఆ గొడవకే ఈసారి మన హీరో హీరోయిన్ వెతుక్కుంటూ హైదరాబాద్ బయలుదేరతాడు. ఆ పక్కింటి అమ్మాయి నిజంగానే ఇంటర్వ్యూకి వెళ్ళిందా లేదా వేరెవరితోనైనా లేచిపోయిందా, అసలు ఆ అమ్మాయి ఎందుకు సడన్గా కనిపించకుండా పోయింది, కథ సుఖాంతం ఎలా అయింది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ చిత్రం చూడవలసిందే. ఇక నటీనటుల విషయానికి వస్తే, యాజ్ యూజువల్గా అల్లరి నరేష్ తన పాత్రలో ఒదిగిపోయారు. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది ఫస్ట్ టైం ఫుల్ లెంత్ రోల్లో బాగా ఆకట్టుకున్నారు. చాలా రోజుల తర్వాత శివారెడ్డి, జోగి బ్రదర్, ఛత్రపతి శేఖర్లని ఈ చిత్రంలో చూస్తాం. అవసరాల శ్రీనివాస్ కూడా డిటెక్టివ్ పాత్రలో బాగా నటించారు. అల్లరి రవిబాబు ఒక ప్రత్యేకమైన పాత్రలో కూడా మెరుస్తారు. సత్యం రాజేష్, తులసి తదితరులు వారి పాత్రలకు తగ్గ పరిధిలో చక్కగా నటించారు. ఇక ఈ చిత్రంలో ఏం బాగున్నాయి ఇప్పుడు తెలుసుకుందాం. మొదటి భాగం అంతా చాలా కామెడీగా చక్కగా సాగిపోతుంది. జబర్దస్త్ ఫేమ్ హైపర్ ఆది పంచులు కూడా బాగా పేలుతాయి. కోనసీమ అందాలని బాగా చూపిస్తూ చేసినటువంటి సినిమాటోగ్రఫీ చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఏం బాగాలేదు ఇప్పుడు తెలుసుకుందాం. 2వ భాగంలో హీరోయిన్ వెతికి పట్టుకున్న తర్వాత కథ డిటెక్టివ్ మూడ్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ కథనం అంతగా ఆకట్టుకోదు. పాటలు కానీ నేపథ్య సంగీతం కానీ అంత గొప్పగా ఏమీ ఉండవు. నీటిలో కొట్టుకుపోయిన షార్ట్ ఫిలింకి కూడా ఒక మంచి ముగింపు ఇస్తే బాగుండేది. దాని సంగతి ఏమైందో కూడా సినిమా క్లైమాక్స్లో కూడా అంతగా దాని గురించి పట్టించుకోరు. ఫైనల్గా చెప్పేది ఏంటంటే, ఈ వారం విడుదలైనటువంటి మేడ మీద అబ్బాయి చిత్రం ఖచ్చితంగా చూడవలసిన చిత్రం అని చెప్పను, కానీ కాలక్షేపం కోసం చూడదగిన చిత్రం అని మాత్రం చెప్పగలను. దేశీ ప్లాజా ఇస్తున్నటువంటి రేటింగ్ 2.25 out of 5. మళ్ళీ ఒక మంచి రివ్యూతో కలుద్దాం. అప్పటి వరకు సెలవు.